కొద్దిసేపటి క్రితమే సీఎంతో ముగిసినటువంటి సమావేశం, జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు ఈరోజు జరిగినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అయితే వివరిస్తున్నారు. ఒకసారి ఆ ముఖ్యాంశాలను మనం లైవ్లో చూద్దాం. మీరేమైనా సూచనలు ఇవ్వమని చెప్పారు, మరి దానికి మేము ముఖ్యమంత్రి గారికి అలాగే ఆ ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళనే మొట్టమొదటిగా మనం వచ్చి కలిసాం, అన్ని సమస్యలు సానుకూలంగా విన్నాం. మరి మళ్ళొక్కసారి పిలిచి ఈ సబ్ కమిటీ ద్వారా మీ సమస్యలు తెలియజేయండి, మళ్ళీ పిలిచి మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తానందుకు గౌరవనీయులైన మన రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీపావళి చెప్తామన్నాడు, మరి అన్ని ఆర్థిక పరిస్థితి చూసి రేపు మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తారు, మళ్ళీ కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడతానని చెప్పాడు. యావత్ మీడియా మిత్రులకి పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యోగ జేఏసీ నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను తెలంగాణ ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ కేసీఆర్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రప్రథమంగా 12 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ 206 సంఘాలతో ఏర్పడ్డ జేఏసీ తోటి మొదటిగా ముఖ్యమంత్రి గారు 10-15 మందితోటి అన్న ముఖ్యమంత్రి గారు 20-30-40-45 మందితోటి ఈరోజు సుదీర్ఘంగా 51 డిమాండ్ల పైన ముఖ్యమైన తీర్మానాలు 6 తీర్మానాల పైన 3 గంటల పాటు డిస్కస్ చేయటం, ప్రతి ఒక్క అసోసియేషన్ని పేరు పేరున సమస్యలు అడిగి తెలుసుకొని ఈ సమావేశానికి పెద్ద సంఘాలుగా ఉండి సీనియర్లుగా ఉండి రాలేని ఇంకా 150 సంఘాల ప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రి గారు మీ ద్వారా మెసేజ్ పాస్ చేయండి, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం సమస్యలన్నీ కూడా ఆర్థిక సంబంధమైనవి ఆర్థికేతరమైనవి సపరేట్గా విడదీసి వాటికి సపరేట్గా ఈ 51 డిమాండ్స్ కానీ డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్న 75 శాఖల్లో ఉన్న సమస్యల పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సభ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్బాబు గారు కూడా ఉన్నారు. దానికి సలహాదారుగా కేశవరావు గారు సీనియర్ మెంబర్గా ఉండి సలహాదారుగా పెట్టారు. వీరిని ప్రతి వారం కూడా అన్ని డిపార్ట్మెంట్లతోటి ఫ్రీగా ఎంత టైం వచ్చినా అన్ని సమస్యల్ని ఐటెం వారీగా డిస్కస్ చేయమని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా చెప్పడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా అన్ని సమస్యల్ని ఒక్కొక్కటిగా నోట్ చేసుకున్నారు. మేము చెప్పిన ప్రతి సమస్య కూడా ఒక పక్క జీఏడి సర్వీసెస్ సెక్రటరీ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు ఉండి ఆర్థిక పరమైన అన్ని సమస్యలు ఆర్థికేతరమైన కూడా పరిశీలించి మేము అడిగిన ముఖ్యమైన డిమాండ్ 6 డిమాండ్లు 317 పైన ఇమీడియట్గా నాకు రిపోర్ట్ వచ్చింది. మీ ఉద్యోగ సంఘాలతో డిస్కస్ చేసిన పిదప, అందులో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే తెలుసుకున్న పిదప మాత్రమే కేబినెట్లో పెడతాం. దానికి ఇమీడియట్గా మార్నింగ్ రేపు జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో అక్కడ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి అవి ఏమైనా ఉంటే ఇమీడియట్గా కంప్లీట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇదే జేఏసీ ద్వారా దాంతోపాటుగా సిపిఎస్ ఉద్యోగులు కూడా నాకు ఈ సమస్య అంతా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సమస్య కాబట్టి దీన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. పీఆర్సీ గురించి కూడా చర్చించారు, దాంతోపాటు హెల్త్ కార్డ్స్ గురించి, మా సీనియర్ సిటిజన్స్ పెద్దలు పెన్షనర్స్ గురించి కూడా వారికి ఉన్న వారికి రావాల్సిన టోల్ ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ టోల్ ఇయర్స్ రావాల్సింది కానీ వారికి రావాల్సిన 2 లాక్స్కి అమౌంట్ విషయం కానీ, అదేవిధంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ కమిట్మెంట్స్ గురించి కానీ కూలంకషంగా ప్రతి ఒక్కరికి చర్చించడం జరిగింది. డిఎల్ విషయమై మా జేఏసీ తరఫున 5 డిఎలు పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడు తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ లేదని చెప్తే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నాకు అన్ని గుర్తున్నాయి. పర్సంటేజ్తో సహా అన్ని మా ప్రభుత్వానికి గౌరవ మంత్రివర్గులు అందరికీ, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలిసిన విషయమే. మేము 1-2 రోజుల్లో సాధ్యమంతగా రేపు సాయంత్రం లోపు ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ప్రకటన చేస్తామని చెప్పారు. వాటితో పాటుగా మిగతా అన్ని సమస్యలు కూడా ఏ రోజైనా సెక్రటరీలో కానీ ఇక్కడ కానీ మా సర్వీస్ మ్యాటర్ రికగ్నైజేషన్ గురించి కానీ మిగతా రిజిస్టర్డ్ సంఘాల గురించి కానీ అన్నిటి గురించి కూడా ఒక పక్క జీఏడి సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి అన్నీ కూడా అన్ని రిటర్న్ గా రాపిచ్చి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మాకు తెలంగాణ ఉద్యోగ జేఏసీగా ఉన్న 205 సంఘాల్లో ఉన్న అన్ని భాగస్వామ్య సంఘాల పక్షాన మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారి పైన, ఈ ప్రభుత్వం పైన మా సమస్యలు సాల్వ్ అవుతాయని 10 నెలలే పూర్తయింది. ఈ
వన్ బై వన్ అన్ని చేస్తాం, ఆర్థికేతర అన్ని కూడా ఇమీడియట్ గా చేస్తామని చెప్పారు. ఆర్థిక సంబంధమైన అన్ని కూడా మార్చి తర్వాత మేము పూర్తిగా అటెండ్ అవుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా మాకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల విషయాలు అడిగితే ట్రాన్స్ఫర్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటి పైన అధికారులన్నింటి కూడా మారుస్తాము. సర్వీస్ మ్యాటర్స్ మా ఉపాధ్యాయ సంఘాలు కానీ మా లెక్చరర్ల సంఘాలు కానీ డాక్టర్ల సంఘాలు కానీ వాళ్ళు చెప్పినవన్నీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అన్ని డిస్కస్ చేశారు. వారితోటి సపరేట్గా మళ్ళీ మాట్లాడదని కూడా చెప్పారు. మాకు మా యావత్ జేఏసీ పక్షాన మాకు పూర్తి నమ్మకం ఉంది. మా డిమాండ్ సాధనలో ఇది మొదటి పెట్టు. జేఏసీ ఫామ్ అయిన తర్వాత 10 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెలిచిన అధికారులు తరఫున 10 లక్షల కుటుంబాల తరఫున ఇది మొదటి మెట్టు. మేము అన్ని సాధిస్తామని మా ప్రాథమిక సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ. క్యాబినెట్ 317 జీవోను ఆ సబ్ కమిటీ ఇవ్వడం వల్ల దాని మీద చర్చించి మీదేమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే మాతో మాట్లాడి అది చర్చిస్తామని చెప్పారు. ఆర్థిక పరమైన సమస్యలు ఆర్థిక శాఖ మంత్రి చెప్పేసి ఒక కమిటీ వేసి ఎట్లా అయితే ఆర్థిక పరిస్థితి వెసులుబాటు ఉందో దాన్ని బట్టి మనం మాట్లాడతానని హామీ ఇచ్చాడు. ఆర్థిక పరమైన విషయాలను జీఏడీ వాళ్లకు చీఫ్ సెక్రటరీ గారికి ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరిస్తామని మాట ఇచ్చిండు. మళ్ళీ కూడా ఒక ఇది ఫస్ట్ మీటింగే, నెక్స్ట్ కూడా మళ్ళీ పిలిచి మాట్లాడుతున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉద్యోగులకు మనం ఎన్ని రోజులు వేచి చూసాం, మరి 10 నెలల తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారు మనల్ని పిలిచి 3 గంటలు సుదీర్ఘంగా చర్చించాడు. వాస్తవానికి చాలామందికి ఇవాళ 2 డిఏలు వస్తాయని చాలామందికి ఆశ ఉండే, కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గతంలో ఉన్నదాని దృష్ట్యా ఒక ఆర్థిక శాఖ వెసులుబాటు చూసి దాన్ని సబ్ కమిటీలో చూసి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది.